దీపావళి ముందు చేయవలసిన ముఖ్యమైన పనుల గురించి మనం తెలుసుకుందాం. దీపావళి పండుగకు మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈ పండుగ రోజున చాలా మంది లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టపడేది డబ్బు సంపాదించడం కోసమే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాంటప్పుడు ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడతానంటే ఎవరు మాత్రం వద్దంటారు? అయితే అందుకు దీపావళి పండుగ రోజు మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుందని పండితులు చెప్తున్నారు. ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇల్లు దుమ్ము ధూళితో ఉండకుండా చూసుకోవాలి. అక్కడితో సరిపోదు, మరికొన్ని పనులు చేయటం వల్ల ఈ దీపావళికి మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. మరి ఆ పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో మొక్కలు ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా వస్తుంది. కాబట్టి దీపావళి రోజు కేవలం ఇల్లు శుభ్రం చేసుకోవడంతో పాటు ఇంట్లోని అన్ని మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయో లేదో చూసుకోవడం కూడా ఎంతో అవసరమని పండితులు చెప్తున్నారు. ఏవైనా మొక్కలు ఎండిపోతే వాటిని తొలగించి వాటి స్థానంలో తాజా మొక్కల్ని పెంచాలి. ముఖ్యంగా ఇంటికి నైరుతి సమీపంలో మొక్కలు ఉంచడం ఎంతో అవసరం. ఇంట్లోని దుమ్ము ధూళిని తొలగించే సమయంలో అవసరం లేనివి పాత వస్తువులు పాత దుస్తులను ముందుగా తొలగించాలి. ఇంట్లో వస్తువులు గజిబిజిగా లేకుండా ఎక్కడ వస్తువులు అక్కడ ఉండేలా చక్కగా అలంకరించాలి. ఇల్లు శుభ్రం చేయడం అంటే ఇంట్లోని ప్రతి భాగాన్ని కూడా శుభ్రం చేయాలి. అలాగే ఇంట్లో ఎండిపోయిన మొక్కలు ఇంట్లోని పాత న్యూస్ పేపర్ కట్టలు అన్ని ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీని అదుపు చేస్తాయి. కాబట్టి వాటిని ముందుగా బయట పడేయటం మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఇంటిని శుభ్రం చేసే సమయంలో చాలా మంది బాత్రూంని పక్కన పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి వాటిని కూడా వదలకుండా శుభ్రం చేయడం మంచిది. అంతేకాకుండా ఇంట్లోనే బెడ్షీట్ కర్టెన్స్ బ్లాంకెట్స్ ని కూడా తొలగించి వాటి స్థానంలో ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న వాటిని ఏర్పాటు చేయాలి. ఇవన్నీ శుభ్రం చేసుకుంటే ఈ దీపావళికి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని పండితులు చెప్తున్నారు. ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో మీకు సహాయపడుతుందని అనుకుంటున్నాను. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. ధన్యవాదాలు.